కొన్ని వచనాలు మన చోత వచ్చిన రాత్రి స్వార్థ కూడిక కొరకై చేరువచ్చిన మనతో దేవుని వాక్యము మాట్లాడినట్లు మనం ఏదైనా ప్రభు నుంచి పొందునట్లు ఆశ కలిగిన వారమై ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినాం. వెంటనే మీరు కొద్దిమంది అయినా గమనించండి, మీరు వినకపోయినా, మీరు ఆవలించినా, మీరు అయిష్టంగా కనిపించినా నేను ముగిస్తా. కొందరి వల్లే గంట టైం ఇచ్చినారు, గంట సేపు చెప్పండి నేను మానేయను, అట్లాంటిదేం లేదు. 29వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అందరం చదువుకుందాం, అందరం. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడే. యూదులు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు అంజూరపు చెట్టును రాజకీయ జీవితమునకును ఒలీవ చెట్టును సాంఘిక జీవితానికి ద్రాక్ష చెట్టును ఆత్మీయ జీవితానికి పోలికగా ముంగుర్తుగా చెప్పబడతా ఉన్నాయి. అంజూరపు చెట్టు దేనికి సూచనగా, దేనికి గుర్తుగా, దేనికి పోలికగా? అంజూరపు చెట్టు రాజకీయ జీవితాన్ని తెలియజేస్తా ఉంది. మరొక చెట్టు ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు సాంఘిక జీవితాన్ని తెలియజేస్తా. మూడవది చివరిది ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తీగ ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తా ఉంది. ప్రభువు ఈ ఉపమానంలో అంజూరపు చెట్టును గురించి చెప్పడం మనం చదువుతూ ఉన్నాం. అంజూరము అంటే ఇశ్రాయేలు రాజ్యము స్థాపింపబడి యూదులకు స్వతంత్రం వచ్చి రాజకీయంగా స్వతంత్ర రాజ్యాన్ని పొందినప్పుడు దేవుని రాజ్యము సమీపించి ప్రభు ద్వారము దగ్గర నిలుచుంటానని చెప్పిన వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మరి చదరగొట్టబడినారు, భూమి నలుదిశలకు మరి వారు తమ యొక్క వాటన్నిటి నుండి పూర్తి చేసుకొని ఇశ్రాయేలు రాజ్యంగా స్థాపించబడి యూదులకు స్వతంత్రం వచ్చి రాజకీయంగా స్వతంత్ర రాజ్యాన్ని పొందినప్పుడు దేవుని రాజ్యం సమీపించి ప్రభు ద్వారము దగ్గర నిలుచుంటానని చెప్పిన వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రోమా సైన్యాధిపతి తీతు యెరూషలేము మీదికి దండెత్తి యెరూషలేమును నాశనం చేసినప్పుడు వారి చేతుల నుండి తప్పించుకున్న యూదులు ప్రపంచమంతట భూదిగంతముల వరకు తప్పించుకున్న యూదులు చెదరగొట్టబడినారు. క్రీస్తు శకమది దాదాపుగా 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా సైన్యాధిపతి యెరూషలేము మీద దాడి చేసి యుద్ధం చేసి దండయాత్ర చేసి ఆ యుద్ధంలో మరి యూదులందరినీ చెదరగొట్టబడతా వచ్చినారు. దాదాపు 120 దేశాలకు వలసపోయి
అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఎన్నో పరిస్థితుల గుండా వారు సాగినట్లుగా వాక్య లేఖన భాగాలు మనకు చెప్తా ఉన్నాయి. ఆ చెదిరిపోయిన ఆ తప్పించుకొని పారిపోయిన వలసపోయిన యూదులు తిరిగి తమ స్వస్థలం జన్మించిన భూమి జన్మభూమికి వచ్చి వారు వారి జన్మభూమి యొక్క ఇశ్రాయేలును స్వతంత్రించుకుంటే ప్రభు దినం సమీపమవుతుంది. పాట కూడా పాడుతా వచ్చినారు సహోదరులు ఏమని, యూదులు తిరిగి వాచుచున్నారు అని, రండి రండి సున్ని యోధకు అనే పాటలో యూదులు తిరిగి వచ్చినారు, వస్తూ ఉన్నారు, ఇంకా రావలసిన వారు ఉన్నారు. పాడు చేయబడి ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలు అనే నామము రూపం లేకుండా పోయిన సంవత్సరం అది. ఇశ్రాయేలు మరలా చరిత్రలోనికి ఎలాగొచ్చింది, చరిత్రను పరీక్షించి అన్వేషిస్తే ఆ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ సత్యముతో పాటుగా దేవుడు ఒక్కడే, ఆయనే సమస్త భూమిని, అందులో ఉన్న నిన్ను నన్ను మనందరినీ ఆయన పోలికలో ఆయన స్వరూపములో చేయబడినాము అని మనకు తెలియజేయబడుతుంది, మనం గ్రహించగలుగుతాం. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇశ్రాయేలులంతా కూడా, కొంచెం స్పీడ్గా ముందుకెళ్దాం, మరి ఇశ్రాయేల్ రాజ్యము మరలా స్థాపించబడ్డానికి ప్రపంచము రెండవ ప్రపంచ యుద్ధాలను రెండు ప్రపంచ యుద్ధాలను లేదా రెండవ ప్రపంచ యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం యూదులు తమ జన్మస్థలమైన పాలస్తీనాలో నివసించినట్లు మార్గం ఏర్పడినట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఎట్లంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఇంగ్లాండ్ దేశాల మధ్య యుద్ధము బహు కఠినముగా జరుగుతూ ఉంది. ఆ యుద్ధము మరి జర్మనీ ఇంగ్లాండ్ దేశాల మధ్య యుద్ధము ప్రపంచ యుద్ధంగా మారిపోయింది 1914 సంవత్సరంలో. అదే బ్రిటిష్కు ఓటమి యొక్క అంచులలోనికి మరి చేరుకుంటా ఉంది. ఆ సమయంలో డాక్టర్ చైమ్ వీజ్మాన్ అనే యూదుడు మరి శాస్త్రజ్ఞుడు బ్రిటిష్ అధికార వర్గానికి పరిచయం అవుతా వచ్చినాడు. అప్పుడు ఆ యుద్ధంలో ఓటమి అంచులో మరి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యూదుడైన ఆ వీజ్మాన్ సహాయాన్ని కోరుకుంది. తాను బ్రిటిష్ ప్రభుత్వంలో నుండి మేజీలో నుండి యాక్టన్లో నుండి కనిపెట్టి తయారు చేసి మరి ఇంగ్లాండ్కు ఒక మిసైల్ని ఇస్తా వచ్చినాడు. అపారమైనటువంటి సహాయాన్ని ఆ యూదుడు ఓటమి అంచులో ఉన్న ఇంగ్లాండ్ దేశానికి అందించినాడు. ఆ సహాయంతో ఇంగ్లాండ్ జర్మనీని ఓడించి విజయాన్ని సాధించింది. కనుక మొదటి ప్రపంచ యుద్ధంలో ఘన విజయాన్ని సాధించిన బ్రిటిష్ దానికి కారకుడైన వీజ్మాన్కు ప్రత్యుపకారం చేయనుద్దేశించింది. చూడండి దేవుని ప్రణాళిక,
దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క వాగ్దానం మన పక్షంగా ఉంటే అది కార్యరూపం అవడానికి దేవుడు ఎలాగ వాడుకుంటాడు చూడండి. ఇశ్రాయేలీలకు చెదిరిపోయి వలసకెళ్ళిపోయి ఆ భూదిగంతల వరకు వారు చదరగొట్టబడ్డారు. వారు తిరిగి సమకూర్చబడ్డానికి ఒక మార్గం, పాలస్తీనాను స్వతంత్రించుకోవడానికి ఒక మార్గం, ఇస్రాయేల్ దేశంలో స్వతంత్ర జీవితాన్ని జీవించడానికి ఒక మార్గం, బ్రిటిష్ ప్రభుత్వం ఓటమి అంచులో నుండి విజయం వైపు నడిపించబడ్డకు ఒక యూదుడు కారణమవుతూ వచ్చినాడు. నేను నీవు నేను మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ విషయం ఏంటంటే దైవ కార్యములు దేవుని ప్రజల మధ్య జరగడానికి ఆనాడు వీజ్మాన్ అనే ఒక యూదుడు సహాయపడతా వచ్చినాడు. దేవుని ప్రజలలో దేవుని ఇంటిలో కార్యం జరగడానికి అలాంటి యూదుడు, దేవుని స్తుతించి ఆరాధించే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని, లోకానికి వేరై ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న వారు కావాల. అలాంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాగ ఉండాలనే ఆశ ఆసక్తి ఇక్కడ చేరిన మనలో ఎవరికైనా ఉంటే దేవుడు అలాంటి వారి ద్వారా విజయాలను, మహిమను పొందడానికి ఇష్టపడతా ఉన్నాడు. వీజ్మాన్కి మరి బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒక ఉపకారం చేయాలని, నీకేమి చేయగోరుచున్నావని ఆయన అడుగుతా వచ్చింది. అప్పుడు ఆ డాక్టర్ వీజ్మాన్, నేను యూదుడను, యూదులమైన మేము మా పితరుల దేశమగు పాలస్తీనాలో నివసించడానికి అనుమతిస్తే చాలు అని కోరినాడు. దాంతో 1917 నవంబర్ 2వ తేదీ విదేశీ శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తా వచ్చినాడు. జేమ్స్ బాల్ఫోర్ ఒక ప్రకటన చేస్తా వచ్చినాడు. ఆ ప్రకటన మేరకు ఇస్రాయేలీలను మరలా వారి సొంత దేశము, వారి పితరుల దేశము, వాగ్దాన దేశము, అబ్రహాము ఇస్సాకి యాకోబులతో వాగ్దానం చేయబడి మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి అరణ్యములు వారికి నాయకత్వం వహించి ఆ వాగ్దాన దేశం మీద భాగములుగా ఓటమి లేని జీవితంతో ఎవరికి వారిని పంచి ఇవ్వడానికి యెహోషువను దేవుడు ఉపయోగిస్తా వచ్చినాడు. ఆ వాగ్దాన దేశము హద్దులు మీరు విస్తరించడానికి దేవుడు దావీదును వాడుకుంటూ వచ్చినాడు. అటు పితరుల దేశములోనికి వెళ్ళడానికి, తీసుకెళ్ళడానికి మరి ఒక ప్రకటన వెలువడతా వచ్చింది. పాలస్తీనాల్లో కాపురముడునట్లు వారు తీసుకుని రాబడతా వచ్చినారు. చూడండి, హెజ్కేల్ గ్రంథం 37:12-14 వరకు రాయబడి ఉన్న దేవుని మాటలను మనం చూస్తాం. హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు అయిపోయినాయి. హెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం, అక్కడ 37వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకున్నాం, కొన్ని మాటలు చదువుతాం. 12వ వచనం, కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచేదను, సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి
తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడనని మీరు తెలుసుకొందురు. దేవుడు మాట ఇచ్చినాడు, ఇంకా నెరవేరలేదు అని ఎవరైనా తలంచుతూ ఉంటే ఈ మాటలు మీ కొరకే, మన కొరకే రాయబడి ఉన్నాయి. విశ్వాసయాత్రలో ఆయా సందర్భాలలో సంకట స్థితిలో ముందుకు సాగలేనప్పుడు ఇరుకులో ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు మనము అడబ్బా అని నీరసించినప్పుడు ఈ మాటలు మనకెంతో ప్రోత్సాహాన్ని, పొయ్యికొలుపును, ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి. నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. మిమ్మను బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు ఏమవసరం? నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. దైవాత్మ మనలో నివాసము చేయునట్లు, తద్వారా మనము బ్రతుకున్నట్లు, తద్వారా మనము నివసించినట్లు ఎక్కడా? వాగ్దానము చేయబడిన దేశములో వాగ్దాన పుత్రులమై వాగ్దానమునకు. నేడు ఎన్నో వినిపిస్తా ఉన్నాయి, ఇస్సాకు కాదు ఇస్మాయేలు అని. గ్రహింపు లేని ఈ లోక సంబంధమైన దేవత నేత్రాలకు కలిగించిన గుడితనము చేత, అజ్ఞానము చేత సత్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, యూట్యూబ్ వచ్చేసింది, ఇంక ఏవేవో అన్నీ వచ్చేసినాయి, అవి చూడడం, దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం, అలాంటివి మనం చూడాల్సిన అవసరమే లేదు. అట్లా కనిపించినప్పుడు వాటిని మనం చూడకూడదు. వాటిని చూడడం వల్ల వారు ఇంకా ఎక్కువ చేస్తారు. ఎవరు చూడకపోతే ఇంక చేయరు కదా. ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. దేవుడు మనతో ఏదైనా చెప్పినాడా, ఫలానిది నేను చేస్తాను, ఫలానిది ఇస్తాను, ఆ స్థాయిలోకి తీసుకెళ్తాను, అక్కడ కూర్చుండబెడతాను, అక్కడికి నడిపిస్తానని ఆయన నెరవేరుస్తాడు. అంత నమ్మాలి. అది ఎట్లా నెరవేరుతుంది అని నెరవేరుతుంది. ఇస్రాయేల్ ప్రజలు చెదిరిపోయినారు, వలసెళ్ళిపోయినారు, ఎక్కడెక్కడో ఉండిపోతున్నారు. అక్కడ ఏదో కష్టంలో, నష్టంలో, బాధలో, కన్నీటిలో, దుఃఖంలో, విచారంలో, నిరుత్సాహంలో, మరి సంతోషం లేదు, స్వాతంత్రం లేదు, నెమ్మది లేదు, కలవరము, గలిబిలి, గందరగోళములతో జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారిని వారి దేశంలోకి తీసుకురావడానికి ఎంత ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనకు చూస్తాం, మనం చూస్తూ ఉన్నాం. యుద్ధం రావడం, ఆ యుద్ధంలో ఇంగ్లాండ్ ఓడిపోవడం, జర్మనీ చేతిలో ఓడిపోయే పరిస్థితులకి రావడం, ఆ పరిస్థితుల్లో డాక్టర్ వీజ్మన్ అనే ఒక యూదుడు పరిచయం అవడం, ఆ యూదుడు వారికి సహాయం చేయడం, ఆ సహాయంలో మరి ఏం జరిగింది అంటే ఇంగ్లాండ్ గెలిచింది. గెలిచినప్పుడు ఆ యూదునికి ఏదైనా చేయాలని వారిని అడిగినప్పుడు మా పితరుల దేశంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, మీకున్న కష్టములను నేను తొలగించెదను, మీకున్న ఇబ్బందులను దేవుని మహిమార్థమై తొలగించబడతాయనేది మనం చూడాలి. ఇక్కడ మిమ్మను బయటికి రప్పించి ఇస్రాయేలు దేశములోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి, శాంతికరమైన జలముల యొద్దకు, జీవపు ఊట యొద్దకు, నెమరి గల దేశములోనికి, పర్వతములు లోయలు గల స్థలమునకు నేను మిమ్మును తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా,
నేను సమాధులను తెరిచి సమాధులనున్న మిమ్మను బయటికి రప్పింపగా. చూడండి, సమాధి జీవితం ఎంత కఠినమైనదో. ఊపిరి సలపలేని, ఉక్కిరి బిక్కిరి చేసే చీకటి స్థలం అది. ఎంత మరి బాధ, దుఃఖము, వేదన, మరి ఏడుపు, కేకలు, బొబ్బలు, అరుపులు, ఆయాసము, కష్టము. ఈ పరిస్థితులన్నిటి నుండి మిమ్మను బయటికి రప్పించి నేను యెహోవానైనానని మీరు తెలుసుకుంటారు. నేనే దేవుడు, నేను కాక వేరొక దేవుడు లేడన వాస్తవ సత్యం మీరు గుర్తెరుగుతారు అని చెప్తా ఉన్నాడు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదని, యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకోండి. ఇలాగ దేవుడు ప్రవచనము ప్రపంచ చరిత్రలో నెరవేర్చబట చూస్తా ఉన్నాం. ఇంతకంటే రుజువేం కావాలా? దేవుడు ఒక్కడే, ఆయనే, ఈయన ద్వారానే మనకు పరలోకం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణలోనికి వచ్చి పాపములు ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఉచితముగా పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యం, జీవపు రాజ్యం, మహిమా రాజ్యం, పరలోకం చేరుకోవాలని దేవుడు మన ఎడల ఈ ప్రణాళికను కలిగి ఉన్నాడు. యూదులు 1998 వరకు అలలు అలలుగా పాలస్తీనాకు, కుప్పలు కుప్పలుగా పాలస్తీనాకు వాగ్దాన దేశానికి వచ్చినారు. ప్రభు అయిన యెహోవా తన ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచన నెరవేర్పును చూస్తా ఉన్నా. యెహెజ్కేలు గ్రంథం 36:24 వచ్చినాం. నేను అన్య జనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములలో నుండి మిమ్మను సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించేదను. కుప్పలు కుప్పలుగా యోధులు తిరిగి వస్తా ఉన్నారు. దైవ వాక్కును బట్టి, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును బట్టి 1948 అంచెలు అంచెలుగా యూదులు వారి పితరుల దేశానికి, స్వదేశానికి వచ్చి రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం యుఎన్ఓ ఫలితంగా బ్రిటిష్ హై కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు 1948 మే మాసం 14వ తేదీ సాయంత్రం 3:30 ఇస్రాయేలు దేశం స్వతంత్ర దేశముగా ప్రకటన చేయబడింది. అనగా అంజూరపు చెట్టు చిగురించడం ఆరంభించబడింది. మే 14 నా జీవితములో ప్రత్యేకమైనటువంటిది. నేనొక ఏకాకి జీవితము నుండి దైవ అనుగ్రహం కలిగిన ఆశీర్వాదపు కుటుంబముగా చేయబడడానికి దేవుడు అనుకూలపరిచిన రోజది. మే 14, 1948 ఇస్రాయేలీల కొరకు బ్రిటిష్ హై కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇస్రాయేలీలు తమ సొంత దేశములో అంజూరపు చెట్టు దేవుని వాగ్దానం నెరవేర్చబట చూస్తా ఉన్నాం. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి చిగురించుట
చూచి వసంతకాలం అప్పుడే అవి సమీపమాయనని, వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. రాజకీయ జీవితం, ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజకీయ జీవితం ఆరంభించబడింది. రెండవ ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ సైన్యానికి, బ్రిటిష్ యొక్క వ్యూహానికి వ్యూహిత సైన్య సమభీకర రూపుడగు దేవుని ఆలోచన ఆ యూదుని ద్వారా అందించబడింది. మొదటి రాష్ట్రపతిగా డేవిడ్ బెంజమిన్, మొదటి ప్రధానమంత్రిగా డేవిడ్ బెంజమిన్ నియమింపబడతా వచ్చినాడు. ద్వారము దగ్గరనే క్రీస్తు, అంజూరపు చెగురు ఎట్లా చిగురించి, అంజూరపు చెట్టు ఎట్లా చిగురించిందో మనము ఎంతవరకు చూస్తూ వచ్చినాం. అంజూరపు చెట్టు చిగురించడానికి దేవుని జ్ఞానం, దేవుని ప్రజలలో దేవుని కొరకు ప్రత్యేకించబడి పిలువబడిన వారి ద్వారా జరిగే ఆశ్చర్యకరమైన సంఘటన మనం చూస్తా ఉన్నాం. మన గూస్పం కదిలే షాకింగ్ ట్రీట్మెంట్ అనుకోండి, చూడండి ఎంత అద్భుతం. ఆ యూదుడు రావడం, ఓడిపోతున్న బ్రిటిష్ వారికి ఆలోచన చెప్పడం, ఆలోచన ఫలితంగా బ్రిటిష్ సైన్యం ఆ యుద్ధంలో గెలవడం, వారికి ఉపకారం చేసే మనసు దేవుడు వారిలో కలిగించడం, ఆ యూదుని మరి రాష్ట్రపతిగా చేయడం, డేవిడ్ బెంజమిన్ని ప్రధానమంత్రిగా చేయడం, అంతా కూడా దైవ ప్రణాళికే. ఇప్పుడు అంజూరపు చెట్టు రాజకీయంగా చిగురించింది. ద్వారము దగ్గర ఉన్న క్రీస్తును మనం చూద్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనడి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ప్రవచనాలు నెరవేరినాయి, యూదులు తిరిగి వచ్చినారు, వస్తూనే ఉన్నారు, ఇంకా రానున్నారు. దేవుడు చెప్పిన ప్రకారముగా అంజూరపు చెట్టు చిగురించింది, రాజకీయ జీవితం ఆరంభించబడింది, ఇశ్రాయేలు దేశం స్థాపించబడింది. ఇప్పుడు ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు. పేతురాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరును మారు మనసు పొందవలనని దేవుడిని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ద్వారము దగ్గర ఉన్న ప్రభు, మన రక్షకుడు క్రీస్తు మరి ముందుకు రావడం ఎంతో సమయం పట్టదు. వస్తే అనేకులమైన మన వారు నశించి నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రభువు నమ్మకుండా, ఇంకా దేవుడు ఈయనే దేవుడని నెబుకద్నెజర్ వలె గ్రహింపు లేకుండా, దర్యావేషు వలె అంగీకరించకుండా, ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడనే గ్రహింపు లేని స్థితిలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారు నశించకుండానట్లు, వారు రక్షింపబడినట్లు, వారు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా కలిగి ఉండునట్లు దేవుడు మరి వచ్చే విషయంలో దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. సోదరా సోదరి, శాంతమును వాంఛను గురించి ప్రవచనాలు చారిత్రాత్మకంగా నెరవేర్పును గురించి, ఆకాశములు పంచభూతములు లయమైపోవుటను గురించి, కాలిపోవుటను సిద్ధమై ఉన్న అగ్ని ప్రళయములు నీవు నేను మనము చిక్కకుండానట్లు
అగ్ని ప్రళయములోనికి ఆ పాతాల జ్వాలలోనికి మనము వెళ్ళిపోకుండాన్నట్లు క్రీస్తు యేసును లోక పాపమును మోసుకొని పోయి సమాధి మీద మన కొరకు రక్తం చిందించిన ప్రభువును మొల కిరీటము ధరించిన మన ప్రభువును మన సమస్త పాపములకు రోగములకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల ద్వారా కలుగుతుందనే నమ్మికలోనికి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముచ్చుట ద్వారా కలిగే ఆనందములోనికి ఆనంద రాజ్య ప్రవేశములోనికి రావాలని కోరుతా ఉన్నాడు. ప్రాచీన స్వభావానికి శరీరానికి స్వస్తి చెప్పి నవీన స్వభావముతో క్రీస్తు యేసునందు కలిగే సంతోషములోనికి భాగ్యములోనికి ఆధిక్యతలోనికి ఆనందములోనికి ఆశీర్వాదములోనికి అంజూరపు నీడలోనికి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రోత్సహిస్తా ఉన్నాడు. లోకమునకు దాని ఇచ్చకు దాని ఆశకు కలగబోయే అంతమును గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని కోరుతా ఉన్నాడు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఈ వాక్యం చదువుకొని ముగించుకున్నాం. 5వ సహోదరులారా, ఆ కాలములను గూర్చి అయినను ఆ సమయములను గూర్చి అయినను మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటిస్తించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సోదరులారా, ఆ దినం దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మనము వెలుగులో ఉన్నాం, వెలుగు సంబంధులం, చీకటి వారం కాదు. చీకటి మనలని ఎప్పుడో విడిచిపోయింది. ప్రభు మహిమ మన మధ్య ప్రకాశించింది. దేవుని వెలుగు మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. లోకంలోనికి వెలుగు వచ్చింది. ఆ వెలుగును చీకటి నుండి మనల్ని వేరు చేస్తూ ఉంది. ఆ వెలుగులో మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ వెలుగులో జీవం ఉంది, ఆ వెలుగులో సంతోషం ఉంది, ఆ వెలుగులో సమాధానం ఉంది. ఆ వెలుగే ప్రభు అయిన యేసు క్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన మనల్ని వెలిగించే దేవుడుగా ఉన్నాడు. పాపం వల్ల కలిగిన చీకటి నుండి, ఆ దుష్టత్వము నుండి మనల్ని విడిపించి విమోచించి నిత్య రాజ్యములోనికి, చిగురించిన అంజూరపు పరలోకములోనికి మనల్ని చేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు వెలుగై ఉండెను. ఆ వెలుగును గురించి మనము గ్రహించలేకపోతా ఉన్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకోలేకపోయాను. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చినాడు. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. అయితే రాత్రి కాలములో దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తా ఉన్నాడు. దేవుడు ఒక తరుణమును మనకి ఇస్తా ఉన్నాడు. తన్ని ఎందరు అంగీకరించిరో అనగా తన నా ముందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుడి తన బిడగా, తన సొత్తుగా, తన పాత్రగా హస్తపు నీడలో దాచాలని, అర చేతిలో ఆయన చెక్కుకుంటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము ప్రభువును అంగీకరిద్దామా? అంజూరపు చెట్టు చిగురించడం యూదులు తిరిగి వారి పితరుల దేశములోనికి, వాగ్దాన దేశములోనికి రావడం, అక్కడ రాజకీయంగా వారు స్వతంత్రంగా వారి ముందుకు సాగడం, ఇవన్నీ మనము వాక్యంలో రాయబడిన ప్రవచనాలను, వాస్తవ సత్యాలను మనకు చెప్పబడడం, వివరించబడడం మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ఇంతవరకు వింటూ వచ్చినాం. కాబట్టి దేవుడే వెలుగు,
యేసే దేవుడు ఆయన ద్వారానే పాప క్షమాపణ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుదాం. ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా మనం అంగీకరిద్దాం. దేవుడు నిర్మించబోతూ ఉన్న నిర్మించి ఉన్న ఆ నిత్య రాజ్యములో ఆ పరిశుద్ధ రాజ్యములో ఆ వేవేల పరిశుద్ధుల పరివారముతో కలిసి మనం సంతోషిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రభు ఎదుట సాగిలపడదాం, ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆ రాజ్యంలో మనకు నిత్యము సంతోషము సమాధానము ఆనందము వెలుగు ఉంటాయి. ఒకవేళ నువ్వు ప్రభువును అంగీకరించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకొని నాకెంతో మంది దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారనే అజ్ఞానముతో ఈ రోజును కూడా నీవు అవకాశాన్ని వినియోగించుకోకపోతే నీ కొరకు పాతాలపు చెర, చీకటి బిలం, ఏడుపు, పలుగురికే స్థలం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ చీకటి ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, పళ్ళుగొరుకుట, ఆయాసము, భయంకరమైన స్థలం అది, వేదనకరమైన స్థలం అది. అక్కడ నీవు ఉండలేవు, అక్కడ ఎవరూ ఉండలేరు. అయితే అజ్ఞానాన్ని విడిచిపెట్టి ఆ స్థలాన్ని మరచి మన రక్షకుడు మన కొరకు ప్రాణమిచ్చి మరణాన్ని జయించి మనలో జీవింపజేసే ఆత్మను మనకి ఇచ్చే ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూద్దాం. నేను నాలో పాపం లేదు అని నీవు నిన్ను నీవు మోసం చేసుకోవద్దు, నిన్ను నీవే నీకు నీవే అబద్ధం చెప్పుకోవద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనలో పాపం లేదు. ఆయన మన సమస్త పాపముల కొరకు మన పాపం ఆయన భుజముల మీద వేసుకుని మోస్తా వచ్చినాడు. ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం సిద్ధంగా ఉంది. మనం పాపం లేని వారమని, నేనేం పాపం చేయలేదు, నేనేం నేరం చేయలేదు, నేనేం ఘోరం చేయలేదు, నేనేమీ చేయలేదని చెప్పుకొని నిన్ను నీవే మోసం చేసుకొని నిన్ను నీవే పాతాళానికి అగ్ని జ్వాలకు అమ్ముకోవద్దని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు, మనలో ఉండేదంతా కూడా అబద్ధం. కాబట్టి మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే, మనకున్నటువంటి అబద్ధత నుండి, అభద్రత నుండి, అవిధేయత నుండి మనల్ని విడిపించే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములోనికి, నీతిలోనికి, ప్రేమతో దేవుని వాక్యం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. అలాంటి నిత్య రక్షణలోనికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎవరికి సిద్ధపరిచిన జీతం వారికి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి మనము చూస్తాం. మన కొరకు అక్కడ సిద్ధపరచబడిన రాజ్యంలో సూర్యకాంతము, నీలము, పచ్చలు, కెంపులు, సువర్ణ రత్నాలు, గోమేధికములు, పుష్యరాగము, సునీలము, పద్మరాగము, సుగంధము, పచ్చలతో పొదగబడిన, ముత్యములతో అలంకరింపబడిన, అమూల్యమైన, దగదగ మెరుగుచున్న, దేవుని మహిమ గల పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పిలువబడతా ఉన్నాం. ఏ భేదము లేదు, అందరం పాపం చేసినాం. మనం శత్రులమై ఉండగా, మనం అవిధేయులమై ఉండగా, మనం అన్యాయస్తులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము దైవోగ్రతకు పాత్రులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మన కొరకు మన రక్షకుడు, మన విమోచకుడు, మన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభు మన సమస్త పాపముల కొరకు శిలువ మోసినాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో నేరము లేదు, ఆయనలో అబద్ధము లేదు, ఆయన పరిశుద్ధుడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వం ఇచ్చిన దేవుడు మన కొరకు రిక్తునిగా, దీనునిగా, నరరూపములో, మనిషిని పోలికలో రావడానికి ఇష్టపడినాడు. మనకున్న పాపాన్ని, మనకున్నటువంటి శిక్షను, మనకున్నటువంటి బాధను, మనకున్న వేదనను
తెలిస్తే ఎవరు కూడా రారు. ఆయన తన స్వరూపంలో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు గనక తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా రిక్తునిగా దీనునిగా తను తానే రిక్తునిగా చేసుకొని ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడిగా వచ్చినాడు, విధేయత చూపించినాడు, శిలువ మరణం పొందినాడు, తగ్గించుకున్నాడు. పరలోకములోను భూమి మీద ఉన్న వారందరికంటే పైన ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయునట్లు, యేసు క్రీస్తు ప్రభు నామములో పాపక్షమాపణ పొందినట్లు ఆయన అధికారం పొంది ఉన్నాడు. మరణమును పాతాళమును ఆయన జయించి ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఆయన అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారునిగా కుమార్తెగా మనం చేయబడతాం. ఫలితంగా పరలోక రాజ్యంలో మనం చేరుకుంటాం, నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అటు ఆనందంలోనికి సమాధానంలోనికి సమాధానము గల వారమై మనం ఈ స్థలము నుండి మన ఇంటికి మన పనికి వెళ్ళునట్లు దీర్ఘశాంతుడైన దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. తృణీకరించకండి, ప్రభువును అంగీకరించండి, మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం.